అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ ఆర్తనాదం, రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? సిగ్గు లజ్జా లేదు మొండకి, బరి తెగించింది. ఎవరు కొంప తీస్తాదో, ఎవరు పీకల మీదకి తెస్తాదో. అన్నం గిన్నె అరిగిపోతుందేమోనని సుతారంగా తోముతూ పెద్దగా స్వాగతం చెప్పుకుంటోంది అప్పలమ్మ. వంటింట్లో ఉల్లిపాయలు కోస్తున్న రాధకి ఆ రెండు మాటలు వినిపించాయి. ఎవరినప్పలమ్మ అలా దీవిస్తున్నావు అంటూ కళ్ళు నులుముకుంటూ బయటకొచ్చింది. ఆ కన్నమ్మ మొండమ్మ గిన్నె అవతల బారేసి హుషారుగా చేతులు తిప్పుతూ, ఇందాక రైలు కింద పడతానని బద్దీల మధ్యలో నిల్చుందంట. గ్యాంగ్ కూలీలు కేకలేసి తగలేశారంట. నేనైతే మొండని రైలు కిందకి గెంటేదాన్ని. ఇనుబడించిన ఉత్సాహంతో గిన్నె అందుకుంది. ఏ ఎందుకు పడుతుంది రైలు కింద? ఊరుకోమాను మరీను, అదొక ఎత్తు జిత్తులు మారి ఉండవి. పాపం కన్నమ్మంటే నీకెందుకంత కోపం అని అడిగింది ఆమె. కోపంగాక మరి ఏంటమ్మా, చెడిపోయిన మొండ వారం రోజుల నుంచి ఏక వరుసగా తిట్టిపోస్తుంది అప్పలమ్మ ఆ కన్నమ్మని. కన్నమ్మ ఎక్కడి నుంచో వచ్చిందట, ఇల్లు అడుక్కుంటుందట. అలా ఉన్నట్టే ఉండి ఇళ్ళకి నిప్పెడుతుందట, అంటే మగవాళ్ళను వల్లలో వేసుకుంటుందట. వారం రోజుల నుంచి ఊదరగొట్టినట్టు చెప్తూనే ఉంది అప్పలమ్మ. రాధ విని ఊరుకోవటం తప్పితే ఆ మాటలేవి పట్టించుకోలే. కన్నమ్మ ఎప్పుడూ రాధ గుమ్మంలోకి రాలేదు. ఆ కన్నమ్మ అంటే అప్పలమ్మకి ఎందుకు అంత కోపం అర్థం కాల. సరేలే గిన్నెలు తొందరగా తీసుకునిరా అని వెళ్ళిపోయింది. ఇదిగో తవ్వుతున్నానమ్మా, నాలుగేళ్ల పనిచేసి చేసి చేతులు మంటలు పడుతున్నాయి. నాకు సాగదమ్మా అంటే ఎనవు, నా పనే కావాలంటావు, స్వాగతాలు చెప్పుకుంది అప్పలమ్మ. ఆ రోజు మధ్యాహ్నం కొత్త పత్రికలు చదువుకుంటూ నిద్రలోకి జారిపోయింది రాధ. మిట్ట మధ్యాహ్నం 1 గంట దాటింది. ఎండ మిడిసి పడుతోంది. ఎవరో వీధి తలుపు కొడుతున్నట్టుగా లీలగా వినిపించింది. కీచు గొంతుకతో చంటిబిడ్డ ఏడుపు కూడా ఉలిక్కిపడి లేచింది రాధ. గబగబా వెళ్ళి తలుపులు తీసింది. గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లాన్ని చేతిలో పెట్టుకుని కొయ్య బొమ్మలా నిలబడి ఉంది ఆ మనిషి. నల్లటి నలుపు, పొట్టి స్ఫోటకం మచ్చలు, నిమ్మకాయంత ముడి, ఒళ్ళంత కప్పని బారెడు గుడ్డ, కాళ్ళ దగ్గర నల్లటి సంచి, కళ్ళ నిండా నీళ్లు. ఎవరు నువ్వు, ఏం కావాలి? నిద్రమత్తులో విసుక్కోకుండా అడిగింది రాధ. ఆ మనిషి గబుక్కున కళ్ళు తుడుచుకుంది. గుటక మింగి బొంగురు కంఠంతో, అమ్మా పిల్లాడు చచ్చిపోతాడేమో భయంగా ఉంది. పొద్దున్నీ కడుపులో ఏవీ లేదు, ఎందరినో అడిగాను, పోమ్మన్నారు. ఒక్క అణ డబులీ తల్లి. ఆ పాఠం ఎందరికో చెప్పినట్టు గడగడా చెప్పేసింది. కళ్ళలో నీళ్లు జలజల రాలిపడ్డాయి. ఆ పిల్లాడు చేతుల్లో ఉండటం లేదు, గింజుకుంటున్నాడు. 3 నెలల కంటే ఎక్కువ ఉండదు వయసు, మొహాన్ని బట్టి అనుకోవటం కానీ కాళ్ళు చేతులు పుల్లల్లా ఉన్నాయి. రాధకి చాలా జాలేసింది. డబ్బులు ఇస్తాను కానీ నువ్వు పాలు కొనిపెట్టేసరికి చాలా ఆలస్యం అవుతుంది. పట్టేసరికి మా ఇంట్లో కొంచెం పాలున్నాయి, వెచ్చబెట్టిస్తాను, లోపలికి రా. ఆ మనిషి అలాగే నిలబడి తెల్లబోయి, పర్వాలేదు అదిగో అలా వాకిట్లోంచి వెళ్ళు, పెరటి వైపు వరండాలో కూర్చో, పాలు తెస్తాను. రాధ లోపలికెళ్ళి స్టవ్ వెలిగించి పాలు నీళ్లు కలిపి వెచ్చబెట్టి పంచదార కలిపి గ్లాసులో పోసి తీసుకొచ్చింది. పిల్లాడు ఏడ్చే ఓపిక లేక తల్లి చేతుల్లో వాలిపోయి కునుకుతూ పడుకున్నాడు. ఎలా పోస్తావు పాలు, చిన్న చెంచా ఇవనా? వద్దమ్మా నా దగ్గర సీసా ఉంది. ఆ మనిషి సంచిలోంచి రంగు సీసా తీసింది. పిల్లాడిని తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలు పడుతూ ఉంటే రాధ పీట తెచ్చి వేసుకుని కొంచెం దూరంగా కూర్చుంది. పిల్లాడు ఆవురు ఆవురుమంటూ పాలన్నీ తాగేశాడు. ఒళ్ళోనని నిద్రపోయాడు. గచ్చు మీద ఓ పాత గుడ్డ పరిచి వాడిని పడుకోబెట్టింది తల్లి. అమ్మా కొంచెం ఈ కోకగుడ్డ పిండుకుంటాను, తడిపేశాడు. చెంబుతో కాసి నీళ్ళిస్తారా అంది. అదిగో ఆ స్నానాల గదిలో పంపుంది, వెళ్ళు శుభ్రంగా ఉతుక్కో అని దారి చూపించింది రాధ. ఆ మనిషి చుట్టుకున్నది 2 బారల గుడ్డ. అదంతా తడిసి ఒంటికి అంటుకుపోయింది. తడిసిన చెంగు ఎండలో ఆరబెట్టి తను ఎండలో కూర్చుంది. ఎంత నిప్పులు, ఎండ నిప్పులు చెరుగుతోంది. అంత ఎండలో కూర్చున్న మనిషి మలమలా మాడిపోవాల్సిందే. నీ సంచిలో ఇంకో చీర లేదా, రాధ వరండాలో అడిగింది. లేదమ్మా 2 కోకలుండేవి, పొరుడయ్యాక చెరిగిపోయాయి. పర్వాలేదులేమ్మా, అదే ఎండిపోద్ది. రాధ లోపలికెళ్ళి పాతగుడ్డలు పెట్టి తీసింది. చిరుగును పట్టిన చీరలు 2 ఉన్నాయి. తెల్లంచు నల్ల చీర బయటికి తీసుకెళ్ళింది. ఎండలో కూర్చున్న మనిషి దగ్గరికి గిరాటు పెడుతూ, ఈ చీర కట్టుకో, ఆ గుడ్డ విప్పేసి ఎండలో పడేసి లారా, కొంచెం అన్నం ఉంది తిందువు గాని. మీ దయ తల్లి,
తెల్లంచో నల్ల చీర కట్టుకుంటే ఆ మనిషికి ఎంతో కళొచ్చింది. పెన్నిది దొరికినంత తృప్తి కనిపించింది ముఖంలో. అన్నము పప్పు ఒక విస్తరాకులో పెట్టి తీసుకొచ్చింది రాధ. నాలుగు ముద్దల్లో తినేసింది ఆ మనిషి. విస్తరాకు పారేసి వచ్చి చేతులు కడుక్కుంది. అమ్మ, కాసేపు ఇక్కడ నడుము వాలిస్తాను, పిల్లోడు లేచాక తీసుకుపోతాను. అలాగే పడుకో, ఆ సంచి తల కింద పెట్టుకో అన్నట్టు. నీ పేరేమిటి? కన్నమ్మ అండి. కన్నమ్మ? రాధ ఆశ్చర్యపడింది. కన్నమ్మ వినువేనా? రెట్టించింది. కన్నమ్మ లేచి కూర్చుంది. పడుకో పడుకో, ఊరికే అడిగానులే. రాధ లేచి లోపలికి వచ్చేసింది. పడుకుంటే నిద్రపట్టలేదు. 10 నిమిషాలు వెళ్ళి చూసేసరికి తల్లి పిల్లాడు స్పృహదపడిన వాళ్ళలా నిద్రపోతున్నారు. ఈ కన్నమ్మను అప్పలమ్మ తిట్టని రోజు లేదు. చెడ్డం ఉండట. ఏమిటా చెడ్డ? 3 గంటల వేళ కన్నమ్మకు మెలకు వచ్చింది. రాధ అంట గిన్నెలన్నీ వాకిట్లో వేసి, అప్పలమ్మ ఇంకా రాలేదు, మళ్ళీ దీనికి ఏమైందో, అబ్బబ్బా ప్రాణాలు తీసేస్తుంది, ఎప్పుడు విరగడవుతుందో తెలిసేలా లేదు అని చిరాకు పడుతూ బియ్యం ఏరటానికి కూర్చుంది. కన్నమ్మ ఊడిపోయిన జుట్టు దులిపి ముడేసుకుంటూ, నేను కడిగి పెడతాలే అమ్మ గిన్నెలు అంటూ లేచింది. ఆ పూట అప్పలమ్మ రానేలేదు. పనంతా కన్నమ్మే చేసింది. అంట్ల గిన్నెల అద్దాల్లా తోవింది. ఇడ్లీ పప్పు కిట్ కాటుకలాగా రుబ్బింది. గదులన్నీ శుభ్రంగా తుడిచింది. మధ్యాహ్నం రాధ విప్పిన బట్టలు ఉతికి ఆరేసింది. పిల్లాడు 2వ సారి పాలు తాగి హాయిగా పడుకున్నాడు. రాధ మనసు ఎంతో తేలిగ్గా ఉంది. కన్నమ్మ లాంటి పని మనిషి ఉంటే బాగుండు. వేడివేడి ఉప్మా కొంచెం ఆకులో పెట్టి కన్నమ్మకిచ్చింది. పిల్లల 3 బళ్ళోంచి వరండాలో పడుకున్న పిల్లాడు చుట్టూ చేరారు. వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పేసరికి నీరసం వచ్చింది రాధకి. పాపాయి పేరేంటమ్మా? నాకు తెలియదు, వాళ్ళ అమ్మని అడగండి అంది రాధ విసుక్కుంటూ. కన్నమ్మ నవ్వి, ఎంకడ బాబు, తిరుపతి ఎంకన్న పేరు అని చెప్పింది పిల్లలకి. వాళ్లతో కబుర్లు ఆడుతూ ఒక అరగంట కూర్చుంది. తర్వాత లేచి పిల్లాడిని భుజం మీద వేసుకుని సంచి చేత్తో పట్టుకుంది. వెళ్తానమ్మా అని. ఎక్కడికి? అప్రయత్నంగా అడిగింది రాధ తమాయించుకుంటూ. అన్నట్టు, మీ ఇల్లెక్కడా, అసలు ఎక్కడుంటున్నావు అంది దీర్ఘ అందిస్తూ. ఎక్కడా లేదమ్మా, ఏ పూటకే తల్లి దయగలిగితే ఆ ఇంట్లో. అసలు మీదే ఊరు? ఈ ఊరు కాదమ్మా, శానా దూరం లేండి. ఈ పిల్లాడికి బాబెక్కడున్నాడు? కన్నమ్మ జవాబు చెప్పలేదు. అంతవరకు చెప్పిన జవాబులు కూడా ఇష్టం లేనట్టుగానే చెప్పింది. నువ్వేనా పొద్దున్న రైలు కింద పడిపోతాను నుంచున్నావట? ఇంత చంటిగుడ్డును పెట్టుకుని అదేం పని కన్నమ్మా? కొంచెం మందలింపుగానే అంది రాధ. కన్నమ్మ నీళ్ళల్లో కళ్ళల్లో నీళ్ళూరాయి. బతకలేనోళ్ళు సావకేం చేస్తారమ్మా? అయితే మాత్రం 4 ఇళ్లలో పనిచేసుకునైనా బతకచ్చు, నీకేం లోటు? కనికరించి ఆ మొక్క మీరన్నారు. ఈ ఇళ్లను ఇళ్ల మధ్యకు వచ్చిన కాడి నుంచి పిచ్చి కుక్కలు తరిమినట్టు తరిమేయాలని చూస్తున్నారు. ఆ అమ్మో మాట, ఈ అమ్మో మాట, కష్టపడి బతుకుదామనే వచ్చాను. రోజు గడిచేలా లేదమ్మా, ప్రాణం ఇసిగిపోతుంది. సరేలే, ఈ పూట ఇంకెక్కడికి వెళ్తావు? రేపు చూద్దాం. పిల్లాడిని పడుకోబెట్టి చూడు, ఆ తెల్లగిన్నె నిండా నీళ్లు పట్టరా, తెల్లగిన్నె నిండా ఎసరబడేస్తాను. రాధ వంటింట్లోకి వెళ్ళింది. కన్నమ్మ సంచి కింద పెట్టి పిల్లాడిని పడుకోబెట్టింది. పిల్లలు ఆయన అబ్బాయి చుట్టూ చేరారు. రాత్రి భర్త వచ్చాక కన్నమ్మ గురించి చెప్తూ, పాపం ఎవరూ లేరటండి, మనిషి మంచిదిలా ఉంది, పనులన్నీ శుభ్రంగా చేస్తోంది, ఈ పని మనుషులతో నా ప్రాణం విసిగిపోతోంది, అప్పలమ్మ నెలకి 10 సార్లైనా నాగాలు పెడుతుంది, సరిపదా, ఏ పని చేయమన్నా పుట్టాడు కోపం. పొద్దుటే చూడండి, టిఫిన్లు కాఫీలు, మీకు ఆఫీసు, పిల్లలకి స్కూలు అన్నీ తరుముకుంటూ వస్తాయా? ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్న రాధ వాగ్దాటికి అడ్డుపడుతూ, అబ్బబ్బా ఎందుకీ దండకం రాధ, అసలు కబురు ఏమిటో చెప్పు. ఏం లేదు కన్నమ్మని మన ఇంట్లో ఉంచుకుందావా అని. నీ ఇష్టం, పని మనిషి కావాలంటే ఉంచుకో, దానికి కొంచెం దిక్కు చూపించినట్టు ఉంటుంది, బొత్తిగా చంటి పిల్లాడితో ఇల్లు తిరుగుతోంది అందుకని. అలాగే ఇందులో మనకు తరిగిపోయేది ఏం లేదు, ఇంట్లో మనిషి ఉంటే నీకు చాలా సాయంగా ఉంటుంది, అన్నీ ముందు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పు అని సత్యనారాయణ భోంచేసి గదిలోకి వెళ్ళిపోయాడు. రాధ పొంగిపోయింది. కన్నమ్మ కన్నం పెడుతూ నవ్వుతూ అంది, కన్నమ్మ నీకెక్కడా ఇల్లు వాకిలి లేదన్నావు, పోనీ మా ఇంట్లో ఉండిపోరాదు? కన్నమ్మ తలెత్తి అమిత ఆశ్చర్యంగా చూసింది. కన్నమ్మ, ఈ 100,000 రూపాయల మూట అందుకోరాదు అంటే ఎలా ఉంటుంది? అదేమిటి మాట్లాడమే అంది రాధ. కన్నమ్మ ఆనందంలో దుఃఖం వచ్చింది. అమ్మ, దేవుడే నన్ను మీ గడపలోకి తీర్చిపడేశాడు, ఈ అన్నం మీద ప్రమాణం విశ్వాసంగా మసలుకుంటాను, మీ మేలు మర్చిపోనమ్మా, నా బిడ్డ సాక్షి. ఏమిటా ఒట్లు, కష్టపడే వాళ్ళకి ఏదో ఒక దారి దొరుకుతుంది, దానికేం భాగ్యం. పిల్లాడికి పాలు ఈ చెంబుతో ఉంచుతాను, నీకు ఇంకా అన్నం కావాలా? వద్దమ్మా, కడుపు నిండిపోయింది.
రాధ గదిలోకి వెళ్ళి కన్నమ్మ పడుకునే చాప ఒక చాప దుప్పటి తెచ్చి ఇచ్చింది వాళ్ళిద్దరికీ. వంటగది సర్దుకుని పిల్లాడికి పాలు పట్టమని కన్నమ్మని హెచ్చరించి పడుకోవడానికి వెళ్ళిపోయింది. మర్నాడు చీకటినే అప్పలమ్మ దబదబ తలుపులు బాతుంటే అంట్లు తోముతున్న కన్నమ్మ లేచి వెళ్ళి తలుపులు తీసింది. దెయ్యాన్ని చూసినట్టు బెదిరింది అప్పలమ్మ. రాధ గుమ్మం దగ్గరికి వస్తూ, అప్పలమ్మ నీ ఖాళీ లేదని మనిషి చూసుకోమని చెప్తూనే ఉన్నావుగా, కన్నమ్మను కుదుర్చుకున్నాను, తర్వాత మీ అబ్బాయిని పంపించు, డబ్బులు చూసి ఇచ్చేస్తాను అంది. అదేంటమ్మా, ఒక్క పూట రాలేదని నా చేతిలో పైన ఆ ముండకిస్తావా? చీకటినే ఎందుకు ఆ కేకలు? నేను రమ్మంటే వచ్చి పనిచేస్తుంది, దాన్ని ఎదుగు తిడతావు, రోజుకో పూట ఎగ్గొడతావు, నీతో నాకు ఎలా కుదురుద్ది? చాలు కానీ వెళ్ళు. వెళ్తాలేమ్మా, నా నోటి దగ్గర కూళ్ళు లేకుండా ఆ ముండ ఎన్నాళ్ళు ఉంటుందో, తింటదో, తినమను. దానికి జిమ్మడ, దానికి పోయే కాలం రాను, దాని బిడ్డ బూడిదవ్వ. రాధ తలుపులు మూసేసి మొహం కడుక్కోవడానికి వెళ్ళిపోయింది. అప్పలమ్మ రంకెలు వినటంతో నే ఉన్నాయి, వినపడుతూనే ఉన్నాయి కన్నమ్మకి. ఇక కన్నమ్మ వచ్చి వారం దాటింది. గదులు తుడుస్తూ దొరికిన డబ్బులు తెచ్చి ఇచ్చేసింది 2-3 సార్లు. ఒకసారి రాధ బాత్రూంలో చెవి దిద్దులు మర్చిపోతే జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇచ్చింది. అమ్మ, నా కర్మగాలి ఈ ఎక్కడన్నా పోతే నా మీదే ఉంటుంది అనుమానం, ఈ ఎక్కడన్నా ఎక్కడ పోయినా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అంది భయపడుతూ. ఆ వారం రోజుల్లోనూ కన్నమ్మ కథ కూడా వింది రాధ. కన్నమ్మకి మొట్టమొదట పెళ్ళయింది, 2 కొడుకులు కూడా. 5-6 ఏళ్ళు మొగుడు పిల్లలు సుఖంగా ఉన్నారు. నీ మొగుడు మంచివాడేనా అంది రాధ అడ్డు తగిలి. కోపం వస్తే చితక బాధేవాడు, కానీ చాలా మంచివాడమ్మా. అంత కోపం ఎందుకు వచ్చేది? వస్తే మాత్రం పోనీలేమ్మా, కట్టుకున్నాడు, ఏం చేసినా ఆడికే చెల్లు. అదే ఉంటే నాకీ తిప్పలెందుకు తల్లి, ఆడే ఉంటే. కన్నమ్మ మొగుడు ఏదో జబ్బు చేసి చచ్చిపోయాడు. పిల్లలిద్దరినీ పెట్టుకుని పుట్టింట్లోనే ఉండేది కన్నమ్మ 2 ఏళ్ల వరకు. తల్లి తండ్రి లేరు, అన్న వదిన ఉన్నారు. ఆ వదిన వాతలు మాత్రం పెట్టలేదు, కానీ నానా పాటలు పెట్టింది కన్నమ్మని. కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదు. పెట్టడానికి మాత్రం తిండి ఎక్కడుంది, పోనీ మాటైనా చల్లగా మాట్లాడేది కాదు. ఒకరోజు కన్నమ్మ అన్న ఒక సంబంధం తీసుకొచ్చాడు. కన్నమ్మకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ ఎవరినో ఒకరిని కట్టుకోకపోతే ఈ వదిన గారు ఎన్నాళ్ళో బతకనివ్వదు. అయినా అన్న తెచ్చిన సంబంధం మాత్రం కన్నమ్మకు బొత్తిగా ఇష్టం లేదు. 20 ఏళ్ళు దాటిన వాడిని కట్టుకునే కన్నా వయసులో ఉన్న అప్పన్ననే చేసుకోవచ్చుగా. అప్పన్న కన్నమ్మ వాళ్ళకి దూరపు చుట్టం. మొదటి పెళ్ళం పోయింది, పిల్లలు లేరు. కన్నమ్మతో చాలాసార్లు పరాచికలు ఆడబోయాడు. కన్నమ్మ విసిరి కొట్టింది, అయినా వెంబడబడి తిరుగుతూనే ఉన్నాడు. నేను అప్పన్ననే చేసుకుంటాను అంది కన్నమ్మ. వాళ్ళ అన్నకి చాలా కోపం వచ్చింది, తిట్టిపోశాడు. కన్నమ్మ ఒక రాత్రి పిల్లల్ని వదిలేసి అప్పన్న ఇంటికి వెళ్ళిపోయింది. అప్పన్నకి తల్లి తండ్రి ఉన్నారు. కన్నమ్మ రావటం వాళ్ళకి ఇష్టమే. గప్చిప్గా అప్పన్నకు కన్నమ్మకు ఊళ్ళో పెళ్లి చేశారు. నేను చేసిన బుద్ధి తక్కువ పని అదేనమ్మా అంది కన్నమ్మ పశ్చాత్తాపడుతూ. ముసిలోడో ముతకోడో, మా అన్న చెప్పిన పెళ్లి చేసుకుంటే నా బతుకు రాజమార్గంలాగే వెళ్ళిపోయేది. నా కష్ట సుఖాలకు మా అన్నయ్య ఆదుకునేవాడు. దొంగ పెళ్లి చేసుకునేప్పుడు పిసరంత జ్ఞానం కూడా లేకపోయింది నాకు. ఇప్పుడు అలా అనిపిస్తుంది, కానీ ఆ పరిస్థితులు ఎవరైనా అలాగే చేస్తారు కన్నమ్మ. అమ్మసలాన్ని చేసుకుంటే అప్పుడు ఎలా ఉండేదో నీకేం తెలుసు అంది రాధ సానుభూతిగా. అవునమ్మా, అప్పన్నతో పెళ్ళి అయిపోయాక నిమ్మలంగా మా అన్న కోపం పోతుంది అనుకున్నా, పిల్లల్ని తెచ్చాను కూడా, తెచ్చి ఉంటారు అనుకున్నాను. 1 నెల రోజులు పోయాక పిల్లల కోసం వెళ్దావరా అంటే, అవునమ్మా అప్పన్నతో పెళ్ళి అయిపోయాక నిమ్మళంగా మా అన్న కోసం కోపం పోతుంది అనుకున్నా, నేను పిల్లల్ని తెచ్చేసుకుందాము అనుకున్నాను. 1 నెల రోజులు పోయాక పిల్లల కోసం వెళ్దామరా అంటే అప్పన్న ఏమన్నాడో తెలుసా అమ్మ? పిల్లలు వద్దు, పీసు వద్దు, వాళ్ళని ఎవరు మేపుతారు తింటి దండగా అని కసిరి కొట్టాడు. నేను కాళ్ళ ఏళ్ళ పడి ఏడ్చాను, పిల్లల్ని చూడకపోతే ఉండలేనని తిండి మానేసి పడుకున్నాను. అయితే ఒకసారి చూసిరా అన్నాడు. ఎంటబెట్టుకుని వచ్చేద్దామని ఒక సంధ్యాళ్ళ బయలుదేరి మా అన్నింటికి వెళ్ళానమ్మా. అలా గడపలో కాలెట్టానో లేదో, పిల్లలిద్దరు నన్ను చూసి అన్నం గిన్నెలు వదిలేసి బాగురమంటూ కాళ్ళకు జుట్టేసుకున్నారు. దుఃఖం ఆగక వలవల ఏడ్చేశాను. లోపల నుంచి యముళ్ళా వచ్చాడు మా అన్న. పిల్లలిద్దరిని చెరో రెక్క పట్టుకుని ఈడ్చుకుపోయాడు. నోటికి రాని బూతులు పేలాడు. గడపల నుంచి ఈదిలో గెంటేశాడు నన్ను. ఎప్పుడైనా గుమ్మల్లో అడుగు పెడితే కత్తి కొక్కండలాగా నరికేస్తానన్నాడు. పిల్లల్ని తెచ్చుకుందామంటే ఈడొప్పుకోడు, అమ్మ ఇమ్మంటేనేమో ఆడివ్వడు. నేనేం చేయనమ్మా? పోనీలే, నీ అన్న దగ్గర సుఖంగానే ఉన్నారుగా, నువ్వు తీసుకొస్తే మాత్రం అంతకన్నా ఏం పెట్టేస్తావు?
అందుకే నేను గుండె రాయిచేసుకుని ఊరుకున్నానమ్మా. ఒక్క ఏడాది అలాగో గడిచిపోయింది. అప్పన్న రిక్షా బండి లాగేవాడు. తాగుడు బాగా నేర్చేసుకున్నాడు. నెత్తి నోరు బాదుకున్నాడు. ఇన్నాడు కాదు, రేతుర్లు ఇంటికే వచ్చేవాళ్లే కాదు. ఆడి కర్మ ఆడిదన వదిలేశాను, ఆడి కర్మ ఆడిది అని వదిలేశాను. ఒకనాడు మా అత్త ఊళ్ళో లేదు, అప్పన్న ఇంటికి రాలా. మా మామ అర్ధరాత్రి నా పక్కలోకి వచ్చి కూకున్నాడు. కంగారు ఎత్తిపోయాను, ఈదిల్లోకి పరిగెత్తాను. తెల్లారులో గుమ్మ ముందే పడుకున్నాను. చీకటినే వచ్చాడు అప్పన్న. వాడికి చెప్పేయకపోయావా రాధ అంది. చెప్పేశానమ్మా, మీ అయ్య ఇలా చేశాడని ఏడ్చేశాను. ఏడ్చావులే, మా అయ్య మంచోడు అని తూలుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. మిట్ట మధ్యాహ్నం దాకా బండలాగా పడుకుని నిద్రపోయాడు. లేచేసరికి మా మామ 5 రూపాయల నోటు అందించాడు కొడుక్కి. మా మామకి సారా గుట్టుంది, బాగా సంపాదించేవాడు. అస్తమానం కొడుక్కి డబ్బిచ్చేవాడు. తర్వాత ఒక 1 వారం రోజులు నా ఊసు రాలా. మళ్ళీ ఆడికి ఏం బుద్ధి పుట్టిందో, ఇంట్లో నా మొగుడు ఉన్నాడు, మా అత్త ఉంది, మళ్ళా వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. గుసగుసలాటం మొదలెట్టాడు. నేను బెదిరిపోయి ఎర్రికి ఎకవేసేశాను. నా నోరు నొక్కేశాడు. ఏడవడం మొదలెట్టాను. నా మొగుడు లేచి రాడే తెగ తాగి పడున్నాడు. ఇక మా అత్త సరే సరే అది తెలిసే ఊరుకుంది. నోరుమొయ్యా ముండ ఎదవగోలా నువ్వును అని ఒక కసురు కసిరింది. పైగా నా మాటిను ఆ జులాయి ఎదవరు నమ్ముకుని ఏం బావుకుంటావు అని బతివాళ్ళటం మొదలెట్టాడు మా మామ. నేను దెయ్యంలా కూర్చున్నా, నాకేమీ తెలవలా, ఏడుపు కూడా రాలేదు. రాధ ఆసక్తిగా వింటోంది కన్నమ్మ కబుర్లు. మీ అత్త కూడా ఎందుకు ఇలా చేసింది? తర్వాత తెలిసిందమ్మా నాకు. అది దానికి ఇష్టమైన వాళ్లతో పోయేది. మొగుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడు. చాలా విచిత్రంగా ఉందే, రాధ ఆశ్చర్యపడింది. కన్నమ్మ కొంచెం నొచ్చుకుంటూ, ఎందుకమ్మా ఇలాంటి కబుర్లు మీలాంటి వాళ్ళు వినకూడదు, పాపిష్టి బతుకులు మాయి. అబ్బే పర్వాలేదు చెప్పు, అందరూ ఒక్కలా ఉంటారా, ఎవరిష్టం వారిది. నీ అత్త అమ్మమ్మ బాగానే ఉన్నారు, మధ్యలో నువ్వు నాశనం అయ్యావు. నీ మొగుడికి ఎలా బుద్ధి లేదు, ఆడికి బాబుని ఎదిరించే ధైర్యం లేదమ్మా. ఏదో వంకబెట్టి నన్ను చావబడుతుండేవాడు, తాగినప్పుడు దగ్గరికి వచ్చేవాడు, తెలివిగా ఉంటే ఇసిరి కొట్టేవాడు. మా మామకు మరీ అలసి అయిపోయింది. కన్నమ్మ అలాంటి నరకం ఎలా అనుభవించావు నువ్వు? అసలు నీ మొగుడు నువ్వు వేరే కాపురం పెట్టుకుని నిక్షేపంలా ఉండొచ్చు కదా. అలాగే చెప్పానమ్మా, ఆడి చెవికి ఎక్కలేదు. ఇంటికి వచ్చేసరికి కక్క మొక్క ఉడకేసి పెట్టేది అమ్మ. అర్ధ రూపాయో ఇచ్చేవాడు బాబు. ఉప్పు తేవాలని లేదు, పప్పు తేవాలని లేదు, పెళ్ళాం ముండ ఉండనే ఉంది పక్కలోకి. ఏ అబ్బరాశిగా తిని తిరిగేవాడిని వేరే సంసారం పెట్టమంటే వింటాడా? ఆడి అను పాను తెలియకుండా ఆడిని కట్టుకోవటం నా ఒళ్ళు పొగరు. రామలక్ష్మణులు లాంటి బిడ్డలను వదులుకున్నాను, నా పాపను నేను అనుభవించద్దా అమ్మా అన్నట్టు పిల్లల్ని ఎప్పుడైనా చూస్తూ ఉండేదానివా? నెలలకో 2 నెలలకో ఏ బజార్లోనో తారసపడేవాడు. అస్తమానం కనపడితే బెంగబెట్టుకుని ఏడుస్తారని నేనే తప్పుకుని తిరిగేదాన్ని. వాళ్ళిద్దరూ మా నాన్న దగ్గర బాగానే ఉన్నారు, మా అన్న దగ్గర. ఈ 3వ పిల్లాడు కడుపులో పడ్డాకేనమ్మ నా బతుకు బజార్కెక్కింది. ఈ కబురు చెప్పబోతే చేదరించుకున్నాడు నా మొగుడు. కడుపు వచ్చిందట కడుపు, నీకు నాకు ఏం సంబంధం, ఎవరి దగ్గరకు పోతావు పో అన్నాడు. ఆ మాటలతో మా మామకు కోపం వచ్చింది. ఏంట్రా పేల్తనవు, దానికి కట్టుకున్నది నువ్వా నేనా అన్నాడు భుజాలు ఉడుముకుంటూ. అది నీకే తెలవాలా అని కస్సుమన్నాడు కొడుకు. ఇద్దరి మాట అనుకుని కలబడి తన్నుకోబోయారు. ఆళ్ళు ఇళ్ళు వచ్చి విడదీశారు. ఆ రాత్రికి రేత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు నా మొగుడు. 1 నెలలైనా తిరిగి రాలేదు. మా అత్తకు నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, ఇంకా ఇక్కడే మొగుడున్నాడని కూర్చున్నావే అని తిట్టిపోసేది. ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేనేలేదు, ఇంకెవరికెళ్ళడం దారి తెన్ను లేదు. మా అత్త ఒకరోజు మా మామ నేను గదిలో ఉండగా బయట గొళ్ళెం పెట్టి 10 మందిని కేకలేసి 2 చేతులతోటి జుట్టు పిక్కుని ఏడుస్తూ, చూసారా ఈ ముండ, నా మొగుడిని ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా, మీరన్న బుద్ధి చెప్పండి అంటూ అరవటం మొదలెట్టింది. అందరూ నన్ను పురుగును చూసినట్టు చూశారు. నీకు ఏం పోయే కాలం, కళ్ళు పోతాయే అన్నారు. తల మూల దుయ్యబట్టేశారు. నా ఇంట్లో ఉండడానికి లేదు, ఎక్కడికి పోతావు పో అని మా అత్త నా కొంగట్టుకుని కుప్పట్టుకుని మరీ బయటికి గెంటి కోకలు తెచ్చి మీద పడేసింది. నేను అక్కడే కోలబడ్డాను. ఎవరి దారినాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా మీ అన్న దగ్గరికి వెళ్ళకపోయావా? వెళ్ళానమ్మా, నాకు ఇంకెవరున్నారు, ఆడు నన్ను చంపేసినా మంచిదే అని వెళ్ళాను. ముందు నా గుమ్మం దిగి నుంచోమన్నాడు. అబ్బాయి అంత కఠినంగా ఎవరైనా ఉంటారా, మనిషికి జాలి దయా ఉండక్కర్లా. అసలు నిజం మీకు అబద్ధం, మా అన్న లాంటి కర్కోట కూడా ఇంకెక్కడా ఉండడు. నన్ను మీ ఇంట్లోకి రానిచ్చి పీక బిసికి చంపేసినా బాగుండునమ్మా. తర్వాత ఎక్కడికి వెళ్ళావు? గంగమ్మ అని ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి రమ్మని చేరదీసింది. గంగ
గంగమ్మకి పిల్లలు లేరమ్మా, ఎప్పుడో 2 కడుపులు వచ్చిపోయాయట. తర్వాత మనిషి ఊరిపోయింది, బండలాగా ఉంది. పిల్లలు పుట్టరని డాక్టర్లు కూడా చెప్పినారు. అందుకని మొదట్లో నన్ను కనికరించి చేరదీసిన తర్వాత నాకు బుట్టే పిల్లనో పిల్లలనో తరపించుకోవాలని ఆలోచించింది, నన్ను అడిగింది. అంతకంటేనా, నేను మాత్రం ఏం పెట్టి పెంచుతాను, అలాగే తీసుకో అన్నాను. అప్పటి నుంచి ఆ మొగుడు పిల్లం నన్ను బాగానే చూసుకునేవాళ్ళు. ముందు నాకు కూడెట్టేది, బజార్ నుంచి ఏదో ఒకటి తెచ్చిపెట్టేది. అక్కడ చీపురు పొల్లు ఎక్కడ పెట్టనిచ్చేది కాదు, కన్నబిడ్డను చూసినట్టు చూసింది. గంగమ్మ మొగుడిని అన్న అని పిలిచేదాన్ని. ఆడు కూడా చెల్లెమ్మ అనేవాడు. భగవంతుడు నన్ను చల్లగా చూశాడనుకున్నాను. కన్నమ్మ చెప్తూనే ఉంది. రాధ ఆలోచనల్లో మునిగిపోయింది. కన్నమ్మన రెప్పకి వేయకుండానే తర్వాత ఏమైందో తెలుసుకోవాలని ఎవళ్ళో చేరదీశారంటోంది. ఈ పిల్లాడేమిటి, ఈ వీధులు పట్టుకుని తిరగడం ఏమిటి, పిల్లాడిని గంగమ్మకి ఇవ్వలేదా అంది గబుక్కున. కన్నమ్మ ఎందుకో దిగాలు పడిపోయి ఊరుకుంది. అమ్మ ఏం చెప్పమంటారు, నాకు నిజం మీకు అబద్ధం. ఇల్లు దాటి బయటికి వెళ్ళిన ఆడదంటే గుడ్లు అప్పగిని చూసుకుని బజార్లో తిరిగేదాంతో సమానం. అది మంచి ముండా చెడ్డ ముండా అని కూడా చూడదు. రాబందు పీక్కు తిన్నట్టు పీక్కు తినాలని ఎగబడతారు. కడుపులో ఉంటే మాత్రం కాళ్ళు జాపు కూర్చుంటే అడుగుద్దా జరుగుద్దా మనకి అని ఏదో ఒక పనిలో తెళ్ళేదాన్ని. అమ్మ ఈ ప్రపంచకంలో నాలాంటి ఆడముండలు ఇంకెక్కడ దిక్కుంది, నేనేటి అంత అందగత్తెన, మెడిసి పడిపోతున్నానా, అసలు మగాళ్ళకి అందమో అక్కర్లేదు చందమో అక్కర్లేదమ్మా. ఎవరో ఒక ఆడది కావాలి. కూలి పనిలోకి వెళ్తే యజమానులు, తాపీలో పనికి వెళ్తే మేస్త్రీలు, పొలం పనిలోకి వెళ్తే కామందులు. ఇక్కడేమిటి అక్కడేమిటి, ఊళ్ళు వాళ్ళేమిటి వీళ్ళేమిటి. మొగుడి అండలేని ఆడది ఎవరికో ఒకడికి తలంచుకోవాలి కానీ లేకపోతే బతకలేదు. పిచ్చి కుక్కను తరిమినట్టు తరిమి కొడతారు. ఒక్క మాటినమ్మా, అన్నా అన్నా అని పిలిచేదాన్ని ఏంటి చెల్లెమ్మ అనేవాడు. అలాంటోడు గంగమ్మ మొగుడు ఏం చేశాడో తెలుసా అమ్మా, పురుడొచ్చాక దాకా ఊరుకున్నాడు, బాగానే పుట్టాడు పిల్లాడు. గంగమ్మ నిమురిపంగా చూసుకుంటూ ఉంది. నెలనాళ్ళు దాటిందో లేదో ఒకనాడు గంగమ్మ ఎక్కడికో వెళ్ళింది, పందేళకు కానీ రానని చెప్పింది. నేను ఒంటిగా ఉన్నాను, పిల్లవాడికి నీళ్ళోశాను, ఆడిని పక్కలో వేసుకుని పడుకున్నాను. కొనుక్కు పట్టింది, మెలకు వచ్చి చూద్దును కదా. ఆడు జుట్టు మీద చేయేసి తల దగ్గర కూర్చొని నవ్వుతున్నాడు. నా ఒళ్ళు జల్లు మంది. ఇదేంట్రా అన్న అంటూనే కంగారు పడి లేచిపోయాను. ఆడు ఇంకా దగ్గరకు వచ్చాడు. అది కాదులే, ఏంటి భయం అన్నాడు. నాకంత అర్థమైపోయింది, పుట్టెడు దుఃఖం వచ్చేసింది. అన్నా అన్నావు అనుకుంటున్నానరా, నా కళ్ళు పోతాయిరా. ఓస్ కళ్ళు ఎందుకు పోతాయే, ఒక అమ్మకు పుట్టామా ఒక అబ్బకు పుట్టామా, పిలుచుకుంటూనే తోడబుట్టుకోవడం అయిపోతామంటే అన్నాడు. నేను ఏడుస్తూ కూర్చున్నాను. ఆడి హుషారంతా పోయింది. నా మీద కోపం వచ్చింది. ఏంటే కన్నమ్మ సీతమ్మరులాగా మాట్లాడతావేంటే, నీ మానకన్నా తీసిపోయానంటే నేను మావ కంటే అన్నాడు. ఎటకారం చేశాడు. నేను ఒప్పుకోలా, దగ్గర కూర్చుని నెమ్మదిగా మీకు నచ్చ చెప్పాలని చూశాడు. నాకు దగ్గరుంటే నీకేటీ లోటు ఉండదే, కూడుగుడ్డ పూచి నాది, నా మాటినే, తప్పులేదే. నీకు మాత్రం వయసు లేదా, ఉప్పు కారం తింటం లేదా, మారు మను కొలపోళ్ళం మనం, ఎవడు కాదంటాడే. అబ్బా నీకు దండం పెడతాను, నా ఊసెత్తకు. మీరే తల్లి తండ్రి అనుకుని మీ పంచన పడున్నాను. నీ కన్న కూతుర్ని అనుకో, నీ అప్ప చెల్లెళ్ళం అనుకో, నీ కాళ్ళకు దండం పెడతాను. నా బిడ్డ మొహం చూడు బావురుమని ఏడుస్తూనే ఆడి కాళ్ళను కట్టుకుంది. ఇసురుగా ఇదిలించుకుని బయటికి పోయాడు. కుప్పలా కుమిలిపోయాను. ఇక సంధ్యాలకి గంగమ్మ వచ్చింది. గంగప్ప అని దాన్ని చుట్టబెట్టుకుని ఏడ్చేద్దాం అనుకున్నాను. ఏంటైంది కన్నా అని అడిగితే ఏం చెప్పాలా, వాళ్ళిద్దరూ కుమ్ములు ఆడుకుంటారు, తెలుసో తెలియకో వాగాడు యదవా, పోన్లే ఆడి పాపం ఆడిది. వాళ్ళ కాపురంలో నేనెందుకు చిచ్చు పెట్టాలా, ఆడు చేసిన తప్ప ఆడే తెలుసుకుంటాడు అని నాలో నేనే సమర్థించుకున్నాను. ఏంటే కన్నమ్మ అలా ఉన్నావు అంటే, ఏంటి లేదే నిద్రపోయాను అన్నాను. నీ మొహం సంతకెళ్ళా, నీకేం పోయే కళ వచ్చాయి, పచ్చి బాలింతరాలవి పట్టపగలు నిద్రపోతావా, వాతం కమ్ముకుంటే ఏటవుతావే అంటూ కోకలేసింది. అంత మంచి మనిషి గంగమ్మ, దాని కడుపులోది తీసి నా కడుపులో పెడుతుంది. నా పిల్లలను చూసుకుని నాకన్నా ఎక్కువ అదే మురిసిపోతుంది. అమ్మా అలాంటి దానికి నా మీద కోపం వచ్చి తన్ని తగలేసిందంటే నా రాత కాకపోతే మరేమిటి. కన్నమ్మ చెప్పేదంతా రాధకి కొత్త ప్రపంచంలా ఉంది. పని పాటలు చేసుకుంటూ బతికే తక్కువ స్థాయి వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారని, వాళ్ళకి గుణము గుట్టు ఉండదని ఎందుకో అలా అనుకునేది కాదు రాధ. కానీ ఈ కన్నమ్మ
గంగమ్మకెందుకు కోపం వచ్చింది అంది ఆసక్తిగా. దానికేంటి అమ్మా, ఎవరికైనా కోపం వస్తుంది, అసలు తప్పున అది నా మనసులో ముక్క దాని చెవిలో ఊదేశాను కాను. ఆ ముక్కే అది అడిగింది. నువ్వంతా ఇల్లాలు వెయితే మొదట్లోనే నాకెందుకు చెప్పలేదు అని నిలదీసి అడిగింది. నేను చెప్పకపోవటమే అడిగి లోకు అయిపోయింది. నాకు ఇష్టం ఉండేటట్టు చేస్తాననుకున్నాడు. చూడమ్మా ఎలాగొచ్చిందో కథ. అయ్యో పిచ్చిముండా అనుకుంది రాధ. వాడు మళ్ళా ఏమైనా అన్నాడా అంది పైకి. మళ్ళా ఏందమ్మా, నుంచోనిచ్చాడా కూకొనిచ్చాడా? గంగప్ప కనుమరుగైతే చాలు, నా కొంగు పట్టుకునేవాడు, చేయట్టు గిల్లేవాడు, ఏం చేయాలో తోచేది కాదు. గంగప్ప చూస్తాడని భయం. మీ అబద్ధం నాకు నిజం. గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకున్నాననుకోండి, పాపం ఎన్నాళ్ళు దాగుద్దురమ్మా. బళ్ళున వదలవదా, ఒకనాడు సంధ్యాల చీకటి చీకటిగా ఉంది, దొడ్లో బీరపాద వెనక్కెళ్ళా, దడి మీద పిల్లోడి గుడ్డలు ఆరేశాను గాలికి. వెనక్కి తిరిగి చూద్దును కదా ఈడు అమాంతం కావిటేసుకున్నాడు. ఇదిగోనే రైకల గుడ్డ కొనుక్కోయి అంటూ రూపాయి బిళ్ళ నా గుప్పెట్లో పెట్టాడు. దేవుడో ఇదేం ప్రారంభం రో, నా కాళ్ళు గజగజ వణికిపోయాయి, నోట్లోంచి మాట రాలా, పిచ్చి పట్టిన ముండలాగా అనుంచున్నాను. అదిగోనమ్మా, అప్పుడే చూసేసింది గంగమ్మ. ముందు తెల్లబోయింది, తర్వాత ఉరిమి చూసింది, తల తాటించింది, గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది. దాన్ని చూడగానే ఉండేలు చూసిన కాకిలాగా మాయమయ్యాడు యదవ. నేనొకదాన్ని చిక్కిపోయాను, బిక్క చచ్చి నుంచున్నాను. లోపలికెళ్ళిన గంగమ్మ పిల్లోని తీసుకెళ్ళి నా కళ్ళ ముందు గట్టి మట్టిలో పడేసింది. నాకు పిల్ల వద్దు, ఏమీ వద్దు తల్లి, అలా బతకని, నీ దారిని దయచేయి అనేసింది మండిపడిపోతూ. అప్ప అని దాని కాళ్ళ మీద పడిపోయాను. నా మాట నమ్మే అప్ప, నేనే పాపం ఎరగనే, దేవుడు తోడే, నేనెప్పుడు ఒప్పుకోలేదే అని ఎంత చెప్పినా నమ్మల. చీ మొండ, రంకు నేర్చింది అని బొంకనేరవ్వా అని నీ లోసుకులు లేకుండా ఆ నిన్ను కావిటేసుకున్నాడా? ఎంత గుండెలు తీసిన బంటువే. ఇంక విశ్వాసం ఉందంటే నీకు కన్నోళ్ళు తట్టుకున్నోళ్ళు, తగిలేస్తే చేరదీశానే ముండ, నా కడుపు కట్టుకున్న నిన్ను మోసానే ముండ. కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించానే ముండ. చెల్లెమ్మా చెల్లెమ్మా అని పిలిచేవాడిని లోంగ తీసుకుంటావా? కళ్ళు పేలిపోతాయే, కుష్టి రోగంతో కుళ్ళిపోతావే. ఒక మాట కాదు, ఒక తిట్టు కాదు, గుండెలు కరిగేలా రంకెలేస్తూ ఏదో పిలిచింది. మట్టిలో దొర్లుతూ పిల్లోడి ఏడుపు, గంగప్ప తిట్లు బొట్టెట్టి పిలిచినట్టే మోగేశారు మోక. ఏంటే గంగమ్మ అని పలకరింపులు. నా గుప్పెట్లో రూపాయి నా గుప్పిట్లోనే ఉంది, పారేస్తే నిజంగా తప్పుడు ముండు అంటారని అలాగే పట్టుకున్నాను. నా చెయ్యి లాగి రూపాయి బిళ్ళ అందరికీ చూపించేసింది గంగమ్మ. చూడండి, మీ అందరికీ బాగా చూడండి, మీరందరూ ఎన్నాళ్ళ నుంచి సాగుతూ ఉందో అడగండి. ఈ ముండకి నోటి వెంట నోటి నిండా అసలు పొగరెట్టేనండి అని బుగ్గపోట్లు పొడిసింది. నా మాట విన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరు, కాకుల్లా పొడిచేశారు. ఇంకా కొయ్యలా నిలబడ్డావెందుకు, దారి పట్టు అంది గంగమ్మ చేతులు జాడిస్తూనే. నా మీద నమ్మకం పోయిన తర్వాత దాని గడపలో రోజులు ఎలా గడుపుకోను, మొగుడులాగా పెళ్ళామిలాగా. పిల్లోడిని తీసుకో గంగప్ప, ఒక్కదాన్ని ఎటో పోతాను అన్నాను ధైర్యం తెచ్చుకొని. ససేమిరా ఒప్పుకోలేదు, ఏడ్చాను, మొత్తుకున్నాను, వద్దుగాక వద్దంది. అప్పుడు ఆడిని భుజం మీద పడేసుకొని 12 గంటల అప్పుడు పుట్టెడి చీకటిని ఎత్తినేసుకుని బయటపడ్డాను. చేతిలో రూపాయి పురుగులా మెదిలింది. ఇసిరి పారేద్దాం అనుకున్నా కానీ కళ్ళ కద్దుకుని బోర్డులో దోపుకున్నాను. కన్నమ్మ కళ్ళల్లోంచి కన్నీళ్లు బొటబొట రాలిపడ్డాయి. చెప్పిన చరిత్ర అంతలోనూ సగం మాటలు ఏడుస్తూనే చెప్పింది. చెప్పలేక కొంతసేపు ఊరుకుంటూ ఊరుకోలేక ఏడుస్తూ చెప్పింది. రాధ వారించలేదు, ఏడవనిచ్చింది. ఏడవటం కూడా మానేస్తే ఇక దానికున్నదేమిటి? పోనీలేక నామ జరిగిపోయింది తలుచుకుని ఎంతకాలం ఏడుస్తావు? ఎవరి కష్టాలు వారివి, మనుషులకి కష్టాలు మనుషులకి రాకపోతే మానులకు వస్తాయా? ఓర్చుకో. కన్నమ్మ కూడా కొంత తేలిక పడింది. అమ్మ 2 నెలల పొదయింది, బిడ్డను ఒళ్ళో పెట్టుకుని పక్షి తిరిగినట్టు తిరుగుతున్నాను. కడుపు నిండా కూళ్ళు లేదు, ఒంటి నిండా గుడ్డ లేదు, రెక్కల కష్టం చేసుకుని బతికేదాన్ని దారి లేదు. మగోడి ముఖం చూస్తే చాలు భయం పుడతా ఉంది. ఆడ తల్లులకి కూడా కనికారం లేదు, ముఖం మీద నవ్వినోళ్ళే కానీ నన్ను పన్నెత్తి పలకరించినోళ్ళు లేరు. అమ్మ నేనేనాడు పూజ చేశానో మీ గడప దొక్కాను,
కాస్త తిండి గుడ్డ దొరికింది, గుండె కుదుట పడింది. కన్నమ్మ చెప్పిందంతా వింటే రాధకు విషయం అంతుపట్టలేదు. అసలు ఇన్ని బాధలు ఎందుకు పడాలి? ఎలాగో రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది, ఇంకా ఏ నీతి నియమాల కోసం మడికట్టుకుని కూర్చోవాలి? కన్నమ్మ, నాకు తెలియక అడుగుతాను, ఎవడైనా మంచివాడిని చూసుకుని వాడి అండను ఉండిపోకూడదే. ఎంతకాలం ఎలా గడుస్తుంది నీకు? మీ కులంలో తప్పేం లేదుగా. కన్నమ్మ తెల్లబోయింది. ఇంత మంచి తల్లి ఈ మొక్క అడిగిందేమిటా అని కొంచెంసేపు మాట్లాడకుండా కూర్చుంది. నీకు తెలియదమ్మా, ప్రపంచంలో మంచోడెవరు? మొగోళ్ళు తన తల్లి తోడబుట్టింది తప్పితే మిగితే మిగిలిన ఆడవాళ్ళందరూ పక్కలోకి రావాలని ఒబలాట పడేవాళ్ళేనమ్మా. తగులుకున్నోడు నిర్వాకం చేస్తాడా? 4 రోజులు ఉంచుకుని తన్ని తగలేస్తాడు. మళ్ళా నా కడుపు నేను తయారు, లోకులు నా మొహం మీద ఉమ్మేస్తారు. ఈ బరువు అంతా నాకెందుకమ్మా? ఈ మగవాళ్ళని నమ్ముకొని నా ఒళ్ళెందుకు గొల్ల చేసుకోవాలా? నా రెక్కలు నాకున్నాయి, మీలాంటి తల్లులు ఎందరూ లేరు. ఈ ఎలాగపోతే రేపైనా నా గుణం తెలవదా? మీ పాదాల దగ్గర పడుంటాను. ఆహా, మనిషి పశువైపోవలసిన ఎన్నో పరిస్థితుల్లో చిక్కుకుని కూడా ఇంకా ఈ మనిషి మనిషిలా ఎలా ఉండగలిగింది? కన్నమ్మ ఒళ్ళో పాలు తాగుతున్న కొడుకును ముద్దురాడుతూ నవ్వింది. ఈయన్నిస్తే 600 రూపాయలు ఇస్తానందు ఒక అమ్మ. అమ్మో, నా గుండెల్ని కొరుక్కుంటాను కానీ నా బిడ్డని ఇచ్చే వేసుకుంటానా? వీడికి నాకు ఎలాంటి సంబంధం? అందుకే మాకు బుద్ధి పుట్టింది. పెద్ద కొడుకులు ఇద్దరినీ వదిలేసుకున్నా. 4 ఏళ్ళు కష్టపడి ఈయన్ని పెంచుకున్నానంటే ఈడు పెద్దోడై నన్ను పెంచేవాడా? ఆనాడు గుమ్మంలోకి వచ్చి నిలబడితే మీరు ఈ చంటి బిడ్డను చూసి చేరదీశారు కానీ నేను ఒక్కదాన్ని అయితే పో పొమ్మను రా, ఈడే నాకు దిక్కమ్మా, ఈడే. చూడండి అమ్మా ఎలా నవ్వుతున్నాడో నన్ను చూసి అని కన్న తల్లి మురిపం. అది ఇంత పసిగుడ్డును పెట్టుకునే రైలు పట్టాల మీద కూర్చున్నావు కదా, చస్తానని నీ దొంపాదేగ నోటిదాకా వచ్చిన మాటలు ఆపుకుంది రాధ, దాని ఆనందంలో నీళ్లు చెమ్మలేక. అవును గాని కన్నమ్మ, మొగోడి మొహం చూస్తేనే భయం వేస్తుందన్నావు కదా, మగాళ్ళందరూ అంతేనంటావా? పెద్దింటి వాళ్లే, చదువుకున్న వాళ్ళు కూడా అంతే అంటావా? కుతూహలంగా అడిగింది రాధ. ఏదో వాగేశానులే అమ్మా, అందరూ అలాంటి వాళ్ళు అయితే లోకం తలకిందులైపోదా? ఎక్కడో ఉంటారు రాములు అలాంటి వాళ్ళు. ఉండనే ఉండరా? ఉంటారు. రాధకు చాలా సంతృప్తి కలిగింది. ఎక్కడో ఏమిటి, నా మొగుడే రాముడు అందామనుకుంది గర్వంగా. నిజంగా రాముడి పాత్ర రాధకు ఇష్టమైంది కాదు, కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు అంటారే, అందుకే మొగుడిని రాముడితో పోల్చుకోవటం. సత్యనారాయణకి చాలా మంచివాడన్న పేరుంది. ఈ చాలా మంచి ఒక స్వభావం గురించే కాదు, శీలం గురించి కూడా. పరాయి ఆడవాళ్లతో ఎప్పుడూ చొరవగా మాట్లాడటం, దొంగ చూపు చూడడం, చెడు సంబంధాలు పెట్టుకోగా ఎవ్వరూ చూడలేదు. సత్యనారాయణ ఈ కాలంలో ఉండదగ్గవాడివి కావు అన్న విమర్శ కూడా ఉంది. అందుకే రాధకు కన్నమ్మ మాటలు చాలా నచ్చాయి. మంచివాళ్లే లేకపోతే లోకం తలకిందులైపోతుందట. నవ్వొచ్చింది రాధకి. ఈ లోకం సత్యనారాయణ బరువు వల్లే ఇలా నిలిచి ఉందో ఏమో. అన్ని అనుభవాలతో తలపండిన కన్నమ్మకైనా కన్నమ్మైనా మంచి మొగుళ్ళు ఉంటారని ఒప్పుకుంది, కానీ లీల ఒప్పుకోలేదు. లీల కాలేజీకి చదువు అర్ధంతరంగా ఆపేసి పెళ్లి చేసుకుంది. రాధ మరో ఆకు ఎక్కువ చదివి ఆ పని చేసింది. వాళ్ళిద్దరూ స్నేహం మర్చిపోలా, పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. ఇద్దరు ఆఖరిసరిగా కలుసుకుని 7 ఏళ్ల పైనే అయింది. అప్పుడు చాలా కబుర్లు చెప్పుకున్నారు, ముఖ్యంగా సంసారాల గురించి, మొగుళ్ళ గురించి. కిరసనాయల డబ్బా ఎన్నాళ్ళు వస్తుందో చెప్పుకున్నారు. సంవత్సరానికి ఎన్ని చీరలు నలిగిపోతాయో, ఏ చీరలు బాగా మన్నుతాయో వాదించుకున్నారు. పిల్లల్ని ఎలా చదువుతారో, ఎంతెంత తెలివైన వాళ్ళు అవుతారో అని ముచ్చటించుకుంటున్నారు. మీ ఆయన మంచివాడేనా? హఠాత్తుగా అడిగింది లీల. అదేమిటే కొత్త దానిలో అడుగుతున్నావు, మా ఆయన సంగతి నీకు తెలీదా? అది కాదు, ఈ ఏడాదిలో నీ అమూల్య అభిప్రాయం మాకు పంపించకపోయేసరికి మా ఆయన ప్రవర్తన మారినంతకాలం నా అమూల్య అభిప్రాయం పరివర్తన చెందే కర్మేమిటి, అటు సూర్యుడు ఇటు పొడవాలి కానీ ఏ రెండూ జరగవు. అబ్బో, ఏమిటా గ్యారంటీ? నమ్మకమే, లేకపోతే సంసారాలు ఎలా చేయగలం? మహత్ చక్కగా చేయొచ్చు, కూడు గుడ్డ దొరుకుతుంటే సరి. ఏడిసావులే, బొత్తిగా పశువులా మాట్లాడకు. కూడు గుడ్డ కోసం ఆ పెళ్లి చేసుకుంది మరెందుకు? నవ్వేసింది రాధ. ఒసే లీల, మీ ఆయన ఎప్పుడో ఏదో చేశాడని పాపం నీ దగ్గర తప్పు కూడా ఒప్పేసుకున్నాడు కదే, ఆ తప్పే మళ్ళా చేస్తే ఎందుకు చేస్తారేంటి? ఆ మాత్రం బుద్ధి ఉండదా? మొదట చేసింది బుద్ధి లేకే కదా. రాధ, నువ్వు అమాయకంగా ఉన్నావో అజ్ఞానంగా ఉన్నావో నాకు తెలియదు, కానీ మగవాళ్ళ గురించి నీకు ఎలా ఏమీ తెలియదు. వాళ్ళు మనలా ఉండరు, ఉండాలని కూడా అనుకోరు. ఎవరైనా ఉంటే పరిస్థితులు కలిసి రాక అంతకుమించి వాడొక ధర్మానికి కట్టుబడి కాదు.
వాళ్ళు చేసేవి చేస్తూనే ఉంటారు. మనం వింటే సహించలేమని మనకు చెప్పరు. నీలాంటిదైతే అమాంత గుండె పగిలి ఊరుకుంటుంది. ఏ నువ్వైతే మాత్రం మురిసి మొక్కలవుతావా? నేను గుండె రాయి చేసుకోగలనే, నా బుర్రనంత సున్నితమైంది కాదులే. రావకి నచ్చల కొంచెం కోపం కూడా వచ్చింది. మనుషులు వాళ్ళ అనుభవాల ప్రకారం సూత్రాలు తయారు చేస్తారు. తెలుసా నీకు, నీ మాటలే నమ్మమంటావు కానీ నా మాటలకు విలువే. భార్యల్ని ప్రేమించి జీవితం అంతా ఒక భార్యతో నిజాయితీగా బతికేవాళ్ళు చాలామంది ఉంటారు. లీల నవ్వి, ఎప్పుడైనా నీ మొగుడు నీకు ద్రోహం చేస్తే కూడా ఈ మాటే అంటావా అంది. అంటాను, లోకం అంటే నా ఇల్లేనా ఏమిటి? నాకు మంచి జరిగితే మంచి, చెడు చెడ్డ జరిగితే చెడ్డానా? లీల సంభ్రమంగా చూసింది. రాధ, బాగా కోపం వచ్చిందా? నిజంగా నువ్వంత సుఖంగా బతుకుతున్నావంటే దాని సంతోషం కాదా నాకు? నేను మాత్రం మూర్ఖురాలనా? అందరినీ ఎందుకు శంకిస్తాను? సాధారణంగా మగవాళ్ళు ఎలా ఉంటారో చెప్పాను. మీ ఆయన చాలా ఉత్తముడని నాకు తెలుసు. మా ఆయన్ని పొగడటానికి ఏమిలే, కానీ మీ ఆయన మాత్రం నీకు తెలియదులే. ఆయన అంటే నాకు అనుమానం లేకపోయినా నమ్మకం లేదు. మనసు తెగపీకుతున్న పెళ్ళానికి జడిసి మనసు మళ్లించుకోవడం కూడా ఒక మంచితనమేనా? అసలు పెళ్ళాం మీద ప్రేమ వల్ల పరాయి ఆడదాని మీదకి మనసు పోకుండా ఉండాలి. ఏ మనం ఉండట్లా, అవకాశాలు లేకేనా మనలాగా మగాళ్ళు ఉండకూడదు? అదిగో మళ్ళా మొదటికొస్తున్నావు. ఉన్నారు బాబోయ్ అంటున్నానా? నవ్వింది లీల మనస్ఫూర్తిగా. నువ్వు చాలా అదృష్టవంతురాలివే. రాధకి తన అదృష్టాన్ని తలుచుకుంటే చాలా తృప్తి, గర్వం. సుఖపడుతున్నామని తెలిసి సుఖపడటం ఎంత హాయి. ఇక కన్నమ్మ వచ్చి నెల దాటింది. పూర్తిగా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. ఇంట్లో సమస్తమైన పనులు కన్నమ్మే చేసేది. రెండు పూటల కూరల పని మాత్రం చూస్తుంది. ఇక తర్వాత ఇక్కడ చెంబక్కడ పెట్టే పని ఉండదు. చీకటిన అంట్లు తోముకోవటం దగ్గర నుంచి ఇళ్ళు వాకిళ్ళు, పిల్లలకి రెండు పూటల స్నానాలు పానాలు బట్టలు ఉతుకుతూ మరనాడు టిఫిన్కి పిండి రుబ్బటం, ఇది అది అనకుండా బద్ధకం ఎరగకుండా పని ఉన్నంత వరకు పూర్తి చేసి కానీ కూర్చోదు కన్నమ్మ. రాధ మందలించినా వినిపించుకోదు. తన అంత సోమరిగా కూర్చోవటం కూడా చిరాగ్గానే ఉంది రాధకి. పుస్తకాలు చదువుకోవడం తప్పితే మరొక కాలక్షేపం లేదు. కన్నమ్మ కొడుకు కొంచెం ఒళ్ళు చేశాడు. బోర్లా పడుకుని పొట్ట మీద పాకుతూ ఇల్లంతా తిరుగుతున్నాడు. కన్నమ్మ గురించి పోసగు వచ్చినట్టు కాకపోయినా అప్పుడప్పుడు ఒక్కొక్క కబురు చెప్పిన చాలా సంగతులు చెప్పింది రాధ సత్యనారాయణకి. పాపం చాలా చికాకులు పడింది. ఇన్నాళ్ళకైనా మంచి ఇల్లు దొరికినందుకు అదృష్టం అన్నంత మురిసిపోయింది. మంచి ఇల్లు అంటే ఏమో నాకేం తెలుసు అని అన్న ముక్క మీతో అన్నాను అంది రాధ. కష్టపడి చాకరీ చేస్తుందేమో కాస్త నిశ్చింతగా ఉంది, లేకపోతే మనం మాత్రం ఆదరిస్తామా అన్నాడు నిజాయితీగా. రెండు మూడు సార్లు వెంకటకి పట్టే పాలు విరిగిపోతే సత్యనారాయణ కాఫీ కుంచిన పాలు ఇచ్చేసింది రాధ. సత్యనారాయణ ఏమో రాలేదు, విసుక్కోలేదు. సరిగదా పోనీలే, చంటి పిల్లాడికి మాత్రం పాలు లేకుండా చేయకు, అంతకన్నా పాపం ఉండదు అన్నాడు. భర్త కారుణ్యానికి రాధ ఎంత మురిసిపోయిందో రాధకే తెలుసు. వారం రోజుల నుంచి కన్నమ్మకి పొడి దగ్గులాగా వస్తోంది. ఓ రోజు రాత్రి అంతా నిద్రపోకుండా దగ్గుతూనే ఉంది. తెల్లారేసరికి జ్వరం తగిలింది, చలి కుదుపు వచ్చింది. అయినా నెమ్మదిగా లేచి పాచి పనులు చేసుకుంది. రాధ కన్నమ్మ కాఫీ ఇస్తూ అడిగింది, రాత్రి నువ్వు చాలాసేపు దగ్గినట్టున్నావు కదూ, నాకు వినిపిస్తూనే ఉంది అని. అవునమ్మా, అదే పోద్దని ఊరుకున్నాను, కరక్కాయన్న బొగ్గనెట్టుకున్నాను కాను. రాత్రంతా జ్వరం చలి ఇంకా ఒళ్ళు ఎచ్చగానే ఉంది. పొద్దున్న పళ్ళు తోముకుంటుంటే నిద్రపడిందమ్మా. రాధ కొంచెం కంగారు పుట్టింది. అయితే తొందరగా తెమిరి డాక్టర్ దగ్గరికి వెళ్ళిరా. అబ్బే ఎందుకమ్మా కరక్కాయ్, నీ మొహం ఈ రోజుల్లో ఏది మొదలుపెట్టుకోకూడదు. మా బాగా తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, అన్నీ వివరంగా చీటీ రాసిస్తాను, పట్టుకెళ్ళు. ఏమైనా బిడ్డలు కొనుక్కోమంటే మందు షాపులు కొనుక్కో అని రాధ చేయి ఖాళీ తీసుకుని డాక్టర్ గారికి ఉత్తరం రాసింది. క్లుప్తమ్మ కన్నమ్మను పరిచయం చేసింది. చాలా మంచి మనిషి, ఎవరు దిక్కు లేరు, మా ఇంట్లో ఉంటుంది. మీరు కొంచెం శ్రద్ధగా ఎగ్జామిన్ చేయండి, బిల్లు విషయం అంతా మా వారు చూస్తారు అని రాసింది. కన్నమ్మ జుట్టు గోడతో దువ్వి ముడేసింది. గోచి విప్పి కుచ్చిళ్ళు సర్దుకుంది. చీటీ అందుకుంటూ ఎంకడిని తీసుకుపోతానమ్మా, ఆడేడిస్తే మీ పని. వాడేందుకే తద్దినవు, నీకు నిక్షేపంలా పడుకున్నాడు, ఏడిస్తే పాలు పడతాలే, కొంచెం తొందరగా వెళ్ళు. డబ్బులు ఇస్తూ ఆసుపత్రికి వెళ్ళే వివరాలన్నీ చెప్పి కన్నమ్మను తొందర చేసి పంపించేసింది. రాధ పనులన్నీ పూర్తి చేసి స్నానానికి వెళ్ళబోతుంటే
రాగం అందుకున్నాడు వెంకడు. వాడికి పాలు పట్టి ఎత్తుకు తిప్పుతుంటే వాళ్ళ వచ్చింది కన్నమ్మ. వస్తున్న నవ్వు ముఖంతో డాక్టర్ బాబు ఎంత మంచివారమ్మా అంది. ఏమైంది, ఏమన్నారు? ఇండిషన్ చేశారు, మాత్రలు ఇచ్చారు, మీకు ఉత్తరం ఇమ్మన్నారు. కన్నమ్మ కొంగున కట్టుకున్న ఉత్తరం ఇప్పించి కొడుకు అందుకుంది. కొడుకుని రాధ గదిలోకి వెళ్ళి ఉత్తరం చదివింది. కన్నమ్మ జబ్బు గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ రాశాడు డాక్టర్. రక్త పరీక్ష చేయాలి, ఎక్స్రే తీయాలి, అంతవరకు రిజల్ట్స్ చెప్పలేను, టీబీ లక్షణాలు కొన్ని కనిపిస్తున్నాయి, మీరు జాగ్రత్తగా ఉంటారని ఈ విషయం రాశాను. ఒక వారం 10 రోజులు వరుసగా ఇంజెక్షన్లు ఇచ్చి చూస్తాను, ట్యాబ్లెట్ ఇస్తున్నాను, శ్రద్ధగా వాడించండి. టీబీ కాకపోతే ఈ ట్రీట్మెంట్లో బాగైపోతుంది, మరేం భయం లేదు. రాధ గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఏమీ పాలు పోలేదు. బాత్రూంలో పెట్టుకున్న వేడి నీళ్ల మాట జ్ఞాపకం వచ్చి గబగబా బయటికి వెళ్ళింది. అమ్మ, డాక్టర్ గారు ఏం రాశారు? అబ్బే ఏమీ లేదు, మాత్రలు శ్రద్ధగా వేసుకోమన్నారు, రోజు ఆసుపత్రికి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకురావాలి. ఆ సాయంత్రం విషయం సత్యనారాయణకి చెప్పేసింది రాధ. కొంచెం జాగ్రత్తగా ఉండు, పై పనులు చేయని, కానీ వంటింట్లోకి రానివ్వకు, ఎందుకైనా మంచిది అని ఊరుకున్నాడు అతను. భర్త ఇంకేమీ అననందుకు చాలా ఆశ్చర్యపోయింది. రాధ ఇంట్లో నుంచి పంపించేయకూడదు అంటాడేమోనని భయపడింది, పంపించేయమని అంటాడేమో అని. పొమ్మనట సుళ్ళువే కానీ పాపం ఎక్కడికి పోతుంది? ఆ దగ్గేమిటో నిర్ధారణ అయ్యే వరకు వహించాలి కదా. తర్వాత కూడా 2 రోజులు కన్నమ్మని ఆసుపత్రికి పంపించింది రాధ. 3వ నాడు రాధ పుట్టింటికి రాగానే టెలిగ్రామ్ వచ్చింది రాధ పుట్టింటి నుంచి. రాధ నాయనమ్మకు సీరియస్గా ఉందని, రాధను కలవరిస్తోందని, ఆవిడ 1 ఏడాది నుంచి పక్షవాతంతో తీసుకుంటోంది, ఎప్పటికప్పుడు చనిపోయేంత హంగామా చేసి అందరినీ చూశాక బతికి బయటపడుతూ ఉంటుంది. అందుకే టెలిగ్రామ్ చూసి సత్యనారాయణ నవ్వుతూ, మీ నాయనమ్మ కాదు కానీ మనల్ని చంపుతోంది, ఏం పర్వాలేదు లేదు, ఆవిడే బతికేస్తుంది, బతకడం మానేసిందని మళ్ళీ కబురు వస్తే అప్పుడు వెళ్ళదు కానీలే. రాధకి కోపం వచ్చింది. అప్పటికే ఏడుపు వచ్చేస్తోంది. నాయనమ్మ అంటే రాధకు చాలా ఇష్టం. రాధ చిన్నప్పుడంతా నాయనమ్మ దగ్గరే పెరిగింది. నాయనమ్మ చేపించిన చక్రాల లోలాకులు దాచుకుని ఇప్పటికీ పెట్టుకుంటూ ఉంటుంది. భర్త గారి హాస్యానికి ఏడుపు మొహం పెట్టి, నేనంటే మా నాయనమ్మకి ఎంత ప్రాణమో తెలుసా, నన్ను చూడకపోతే అది నిజంగా చచ్చిపోతుంది, ఇప్పుడు ట్రైన్ ఉంటే దానికి వెళ్ళిపోతాను అంది రైలెక్కబోతున్నట్టు. పిల్లల్ని తీసుకెళ్ళవా, నన్ను చంపుకు తింటారు. సాయంత్రం పిల్లలు వచ్చే వరకు ఆగాల్సి వచ్చింది. రాధ ఈ లోపల పెట్టే సర్ది సిద్ధంగా ఉంచింది. ఇంటి వ్యవహారాలన్నీ కన్నమ్మకు చెప్పింది. సత్యనారాయణ హోటల్లో తింటాడు. కన్నమ్మ ఒక్కతే కొంచెం అన్నం కూడా వండుకుంటుంది, తిండి ఏర్పాట్లు చేసేసింది. నువ్వు ఆసుపత్రికి వెళ్ళటం మానక సుమా అని హెచ్చరించింది కన్నమ్మని. ఇల్లంతా దాని మీద వదిలేసి బండెక్కింది. సత్యనారాయణ పెళ్ళాన్ని పిల్లల్ని రైలెక్కించి బెంగపడుతూ కూర్చోకు, ఏది మన చేతుల్లో లేదు, ఏం చేస్తాం, పిల్లలు జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడు వస్తావు? నాయనమ్మకు బాగుంటే వారం 10 రోజుల్లో వచ్చేస్తా, అక్కడికి వెళ్తే అంతా మర్చిపోతావు, వచ్చే ఆదివారం వచ్చేసావంటే నేను స్టేషన్ రావడానికి వీలుగా ఉంటుంది, లీవ్ ఇంకా పొడిగించకు అంటూ నవ్వాడు. రాధ మూతి ముడుచుకుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా నిద్ర పట్టదు, సెకండ్ షోకి వెళ్ళాలి అన్నాడు వాచి చూసుకుంటూ. పాపం కన్నమ్మ కూడా ఒక్కతే చంటి పిల్లాడుతూ ఉంటుంది, కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళండి. రైలు కదిలింది. రాధ మనసంతా చాలా భారంగా అయిపోయింది. ప్లాట్ఫామ్ మీద నుంచున్న భర్తను కనిపించే వరకు చూస్తూనే ఉంది. వారం 10 రోజులు అతన్ని వదిలి ఉండడం కూడా కష్టమే. ఇక రాధతో పాటు అక్కలు, అన్నలు, మేనత్త పిల్లలు, రావాల్సిన వాళ్ళంతా వచ్చారు అట్టహాసంగా ముసలి ఆవిడని సాగనంపటానికి. అందరినీ చూసి తయారేసుకుని బతికేసింది ఆవిడ 4వసారి. హారిణి, ఇదేదో వేషంలా ఉంది నీకు, మళ్ళా మాకు సెలవు దొరకదు, ఈసారి నువ్వు నిజంగా రమ్మన్నా కూడా రాలేం. మర్యాదగా ఆ పని ఏదో ఇప్పుడే కానీ అన్నారు మనవలంతా బెదిరిస్తూ. ఏం చేయనా, నారాయణుడు నన్ను తీసుకెళ్ళటం లేదు అంది ఆవిడ దీనంగా. బోసి చిరునవ్వులు నవ్వుతూ, చిత్రగుప్తుడు నీ ఫైల్ పారేశాడో ఏమిటో, పెదవ ఆఫీసులు ఈ మధ్య అలాగే ఏడుస్తున్నాయి అన్నాడు ఆఫీసర్ మనవడు. కాదర్రా, అమ్మమ్మ చిత్రగుప్తుడు నోము నోచిందర్రా 4-5 సార్లు, ఎంతైనా ఇప్పట్లో ఆర్డర్స్ వేయటం పదండి, వెయ్యడు పోదాం. అబ్బా నాయనమ్మని అనకండర్రా, ఎంత మంచిది, చిన్నప్పుడు అమ్మ చూడకుండా మనకు మేగడంతా వేసేసేది, బెల్లం ముక్కలు పెట్టేది అన్నది రాధ. అవునవును, నీకు లోలాకులు కూడా చేయించింది కదా,
అందుకని నువ్వు దానికి సపోర్ట్ పలుకుతావులే. నాయనమ్మా, మీ దగ్గర చాలా డబ్బు ఉందట, మా అందరికి పంచుతావా లేదా? మంచి పని చెప్పు, ఒక పంచనని చెప్పు, చూపిస్తాను నా తడాక. ఓ మొండి మనవడు, రామ రామ, చిల్లికి అవ్వలేదర్రా, చచ్చేముందు అబద్ధం ఆడతానర్రా. నాయనమ్మా, నీకు నిజంగా చచ్చిపోవాలని ఉందటే, అది తేల్చుకో ముందు. ఉందర్రా, నారాయణుడు పిలవడు, నేనేం చేయను? పోనీ ఒక పని చేస్తాం, నీ పేరున మేము అంతా నారాయణుడికి పూలని హోరెత్తి తెచ్చేలా చేసేస్తాం పూజల్ని. నువ్వు వచ్చేస్తానంటున్నావని అర్జీలు పెడతాం. ఏ అలా చేయమంటావా? ఎందుకులేండి నాయన, అప్పుడు ఏం కంగారు, నారాయణుడు ఏం పనిలో ఉన్నాడో, అంది నాయనమ్మ సహనంగా. ఇద్దరు నాయనమ్మను ఆడిస్తూ అందరూ పువ్వులతో నవ్వులతోనూ గడిపేశారు. వారం రోజులు ఒక్కొక్కళ్ళు తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు. రాధ ఒక్కదాన్ని ఇంకా 2 రోజులు ఉండమంది నాయనమ్మ. అనుకున్న ఆదివారం రాధ బయలుదేరలేదు. సత్యనారాయణ స్టేషన్కి వచ్చి విసురుగా వెళ్ళిపోయాడు. తర్వాత 3 రోజులకి మిట్ట మధ్యాహ్నం దిగింది రాధ పిల్లలతో. కన్నమ్మ గబగబా వచ్చి తలుపు తీసింది. అమ్మా, మంచినీళ్ళు కావాలా? అంది వద్దంటూరు. లోపలికి నడిచింది రాధ. ఇల్లు వాకిలి అద్దంలా ఉన్నాయి. 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఇంటికొస్తే ఇల్లంతా మట్టి కొట్టుకుపోయి ఉండేది. ఎక్కడ సామాన్లు అక్కడే పొందిగ్గా ఉన్నాయి. నీ ఒంట్లో ఎలా ఉంది కన్నమ్మ? బాగుందమ్మా, కొంచెం దగ్గు తగ్గింది. వెంకట ఎలా ఉన్నాడు? బాగున్నాడమ్మా. బాబు ఎక్కడికి వెళ్ళారు? బయటికి. పొద్దున్నే వెళ్ళిపోయినారమ్మా, రాత్రికి కానీ రారనుకుంటా. మీరు ఆదివారం రాలేదని బాబు ఇలా ఇసుక్కున్నారు చాలా. రాధ నవ్వుతూ, ఏమన్నారు ఏమిటి? అంది. అన్నట్టు మా అమ్మగారికి ఎలా ఉందమ్మా? బాగుంది, సుఖంగానే ఉంది. పిల్లలకి స్నానాలు చేయించి బట్టలు మార్చింది కన్నమ్మ. వాళ్ళు హుషారుగా ఆడుకోవడానికి పోయారు. రాధ వంటలో మునిగింది. సత్యనారాయణ వచ్చేసరికి భనంతా తెములుచుకొని స్నానం చేసి పువ్వులా సింగారించుకొని కనిపించాలని రాధ ఆతృత. కన్నమ్మకి పైవసులు పై పనులు పురమాయిస్తూ తన వంట ముగించింది. స్నానం చేసి తెల్లచీర కట్టుకుంది, జడ అల్లుకొని బొట్టు పెట్టుకుంది. పిల్లలు వస్తే గబగబా అన్నాలు పెట్టింది. అప్పటికే 8 దాటింది. కన్నమ్మ, పిల్లలకి పక్కలయ్యి, తొందరగా పడుకుంటారు. రైల్లో ఉండి నానా హైరాణ పడ్డారు. విధవ ప్రయాణం, 7 రోజులకు కానీ ప్రాణాలు చేరుకోవు. పిల్లల్ని మందలించి తొందరగా పడుకోబెట్టింది కన్నమ్మ. మరువం బాగా ఎదిగిపోయినట్టుంది, కొంచెం తెంపి తీసుకునిరా, మాలగడతాను. దీపాలు పెట్టాక కోయకూడదమ్మా. పర్వాలేదు, లేదు, ఇందాకే చెబుదామని మర్చిపోయాను. కన్నమ్మ ఒక ప్లేట్ నుంచి మరో రెమ్మలు తెంచి తెచ్చింది. రాధ తీరిగ్గా మాల కట్టడానికి కూర్చుంది. చెప్పు కన్నమ్మ, కబుర్లు ఏమిటి? మన ఇంటికి ఎవరైనా వచ్చారా నేను లేనప్పుడు? లేదమ్మా, బాబు ఇంట్లోనే ఉండేవారు. కారు ఇంకెవరు వస్తారు? ఎప్పుడు నీ ఇంట్లో, నీ ఒంట్లో తేలిగ్గా ఉందా ఇప్పుడు? ఎక్కడ దగ్గుతున్నట్లేదే. అదేటి కన్నమ్మ మాట్లాడమే, అలా చూడు. అలా ఉన్నావేటి, డాక్టర్ గారు ఏమన్నా చెప్పారా? రాధ తెల్లబోయింది. ఏమిటి కన్నమ్మ, చిన్నపిల్లల చెప్పకుండా ఏడుస్తామే, బొజ్జగించుతూనే మందరింపుగా అడిగింది. అప్పటికీ కన్నమ్మ కాసేపు మాట్లాడలేదు. గబగబ కళ్ళు తుడుచుకుని అంది, బాబుకు నా మీద చాలా కోపంగా ఉందమ్మా. బాబుకా, నీ మీద కోపం ఏమిటి? ఎందుకు? ఏదన్నా పని చేస్తే చెప్తే చేయనన్నావా? నువ్వు అలా ఎందుకంటావు అమ్మా? అంతా నా కర్మ అంతే అనుకోవాలి మరి. గొంతు పొడుచుకొచ్చింది కన్నీళ్ళు. కన్నమ్మ ముఖం కూడా ఎప్పట్లాగా కళగా లేదు. రాధ గుండెలు దడదడలాడాయి. మనస్సు ఏదో శంకించడం ప్రారంభించింది. కంపించే కంఠంతో కొంచెం అధికారికంగా అడిగింది, ఎందుకా ఏడుపు? చెప్పేదేదో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అసలు ఏమైంది? ఆయన నిన్నేమన్నారు? కన్నమ్మ బావురు మంది, అమ్మా మీ పాదాల సాక్షి, నా మాట నమ్మండి, నేను చెడ్డముండని కాను. మీకు ద్రోహం చేస్తానా అమ్మా? నేను ఒప్పుకోలేదు. అదిరిపడింది రాధ. శరీరం అంతా కంపన పుట్టింది. వేళ్ళు వశం తప్పిపోయి మరువ మాల ఒళ్ళో పడేసుకుంది. వెర్రి చూపులు చూసింది. నోరు పెగుల్చుకుంటూ అడిగింది, ఏమిటి ఒప్పుకోకపోవటం? ఏమిటి అసలు ఏమైందో చెప్పవే. అంతా చెప్పు, నేను వినాలి. మళ్ళా బాబును అడక్కండమ్మా. ఏ అడిగితే నీకే? మీ పాదాలు అట్టుకుంటానమ్మా, నన్ను కూటికి దూరం చేయకండి. అసలే బాబుకు నా మీద పుట్టెడు కోపంగా ఉంది. ససేమిరా మీతో చెప్పొద్దని నన్ను బెదిరించారు. రాధకు పట్టరాని కోపం వచ్చేసింది. అసలు ఏమైందంటే చెప్పమేమి, ఏమిటా నిర్లక్ష్యం నీకు? అరిచినంత కరిసింది కన్నమ్మ. బిత్తరపోయింది. ఆదివారం రాత్రమ్మ బాబు మీకోసం బండికెళ్ళి వచ్చారు, కోపంగా వచ్చారు. రాధ మన ప్రపంచం గిర్రం తిరుగుతోంది. ఆదివారం రాత్రి సత్యనారాయణ రాధ కోసం స్టేషన్కి వెళ్ళాడు.
సాధారణంగా రాధ ఆ బండికే వస్తుంది. బండి వెళ్లేదాకా చూశాడు. నిరాశపడి వెనుదిరిగాడు. కాసేపు బజార్లో గడిపాడు. హోటల్లో భోంచేశాడు. 10 గంటల వేళ ఇంటి మొహం పట్టాడు. కన్నమ్మ మెలకుగానే ఉంది. తలుపు తీసింది. అమ్మగారు రాలేదా బాబు? రాలేదు. పాలు తెమ్మంటారా బాబు? తోడెట్టేయమంటారా? నాకు అక్కర్లేదు, ఏదో ఒకటి చెయ్యి. కన్నమ్మ వంటింట్లోకి వచ్చి ఉన్న కాసిన బాలు తోడెట్టింది. తలుపులన్నీ వేసి లైట్లు తీసేసి వరండాలోకి వచ్చి తన పక్క దగ్గర చతికిలు పడింది. వెంకడు నిద్రపోతున్నాడు. వాణ్ణి నా పక్కలోకి జరుపుకుంది. నడుము వాల్చిందో లేదో కునుకు పట్టేసింది. గంట గంటన్నర పైగా నిద్రపోయినట్టే గుర్తు దానికి. తలుక్కున మొహం మీద లైటు పడింది. తట్టి లేపినట్టుగా మెలకు వచ్చింది. కంగారుగా బయట సర్దుకుంది. గుమ్మలో నిల్చున్న మనిషిని చూసి నిద్రకళ్ళతో పోల్చలేక ఎవరో అంటూ వెర్రికి ఎక్కలేసింది. నేనే మంచినీళ్ళు కావాలని నిల్చునే ఉన్నాడు సత్యనారాయణ. బనీలు లుంగి ఉన్నాయి ఒంటి మీద. చటుక్కున లేచింది కన్నమ్మ. మర్చిపోయాను బాబు, వంటింట్లోనే ఉంది కూజా, తీసుకురా. వెళ్ళిపోయాడు గదిలోకి. కన్నమ్మ పిల్లాడి మీద గుడ్డగప్పి వంటింట్లోకి వెళ్ళి గ్లాస్ గోడ తీసుకొని రాధా సత్యనారాయణ పడుకునే గదిలోకి వెళ్ళింది. గదిలో లైట్ వేసే ఉంది. ఎప్పుడు మూయని కిటికీ తలుపులు మూసున్నాయి. మంచానికి ఉన్న దోమతెర ఎదరగా కట్టి ఉంది. ఇవన్నీ మొదట నిద్రకళ్లతో గమనించలేదు కన్నమ్మ. సత్యనారాయణ మంచం మీద కూర్చుని ఉండడం చూసింది. దగ్గరికి వెళ్ళి కోజా గ్లాసు బల్ల మీద పెట్టింది. మంచినీళ్ళు ఇమ్మంటారా బాబు? నేను తాగుతాలే అని గ్లాసు నీళ్లు ఉంచుకుని ఒక గుట్టుకెడి తాగి గ్లాస్ కూడా పక్కన పెట్టేశాడు. అదిగో ఆ డ్రాయర్ తీసి అమృతాంజన సీసా ఉంటుంది చూడు అన్నాను. ఆ డ్రాయర్ ఒక అడుగు వేస్తే అతనికి అందుతుంది. ఈ సొరుగులో నా బాబు. కన్నమ్మ సొరుగులోంచి అమృతాంజన సీసా తీసి మంచం దగ్గరికి వచ్చి సత్యనారాయణకు అందించబోయింది. అదేం పట్టించుకోనట్టుగా సత్యనారాయణ కూర్చున్నవాడల్లా పడుకున్నాడు. కొంచెం ఇలారా ఇక్కడ రాయి, తల బద్దలవుతోంది. కన్నమ్మకు అయోమయం అయిపోయింది. మీరే రాసుకోండి బాబు, అవతల పిల్లోడు ఒకడున్నాడు, వాణి కూడా తీసుకొచ్చి ఆ మంచమే పడుకోబెట్టు. అవతల ఎందుకు చలిగాలి, నేను తీసుకురానా? కన్నమ్మ నిద్రమత్తుగా పూర్తిగా ఓడిపోయింది. కాళ్ళు చేతులు వణకడం మొదలెట్టాయి. అమృతాంజనం సీసా బల్ల చివర పెట్టేసి వద్దు బాబు, మీరే రాసుకోండి, నేను పిల్లోడి దగ్గర పడుకుంటా అంది చటుక్కున వెనక్కి తిరుగుతూ. ఏయ్ ఏమిటా నిర్లక్ష్యం నీకు? నుంచో ముందు నా ఇంట్లో ఉన్నదానివి నేను చెప్పినట్టు చేయవా? కన్నమ్మకి బోరున దుఃఖం వచ్చేసింది. అదేం మాట బాబు, ఎందుకు చేయను? రెక్కల సాకిరి చేయమంటే చేయినా, మీరెంతో మంచివారని అమ్మగారు చెప్తే ధైర్యంగా ఉన్నాను బాబు. ఏయ్ ఇప్పుడు మాత్రం ఏమైంది? మా ఇంట్లో ఉంటే నీకేం లోటు? అమ్మగారు ఒక్కతే నా ఇష్టం లేకుండా నన్ను ఆదరించి ఉంచుకుంటుంది అనుకున్నావా? మళ్ళా ఇల్లు తిరగాలనుందా? ఇందులో నాకు తప్పలేదు. నీకు తప్పలేదు, ఎందుకలా భయపడిపోతావు? ఎవరికి తెలియదు, అమ్మగారికి నేను చెప్పను. కన్నమ్మ గజగజ వణికిపోయింది. తెలుస్తుందని కాదు బాబు, తెలవకపోయినా వద్దు. మీరంటే అమ్మగారికి ఎంతో ప్రేమ. మిమ్మల్ని ఒక దేవుళ్ళలాగా రాములోరిలాగా చూసుకుంటుంది ఆ తల్లి. ఆరి మొహం చూడండి బాబు, మీరిద్దరు సీతారాములు లాంటి వాళ్ళు. నాలాంటి మొండతో మీకేంటి, మీ అరిపాదం ముట్టడానికి కూడా ఉపయోగపడను నేను పనికిరాని దాన్ని. వంకలంచడం కాదు కానీ కన్నమ్మ చూడ చక్కంది కాదు. పొట్టిగా పెట్టంత మనిషి, నల్లటి నలుపు, ముఖం నిండా స్ఫోటకం గింజలు, గుంటలు, జిడ్డు కారుతున్న వెంట్రుకలు, అక్కడక్కడ వెరిసి నిమ్మకాయంత ముడి, చేతులకు నాలుగేసి పాత రబ్బరు గాజులు, కట్టిన చీర మాసి తెల్లంచు కూడా నల్ల చీరతో కలిసిపోయింది. ఒళ్ళంతా చెమట వాసన, పిల్లాడి కక్కుల కంపు, రాధ అజమాయిషి లేక కన్నమ్మ మరీ ఎడ్డిగా తయారైంది. కన్నమ్మను కావలించుకోవాలన్న ఆరాటం ఎక్కువైంది. సత్యనారాయణకి లేచి నుంచున్నాడు. తటపటాయిస్తూనే ముందుకు అడిగేసి కన్నమ్మ చేయి పట్టుకున్నాడు. అదంతా నాకు తెలుసు, మీ అమ్మగారికి ఏం లోటు వచ్చింది ఇప్పుడు? ఇలా రా కన్నమ్మ, ముందుగా మంచం మీద కూర్చో అంటూ మంచం దగ్గరికి లాగాడు. బాబు క్షమించండి, వదలండి మీ అప్ప చెల్లెలు లాంటి దాన్ని, నన్ను అన్యాయం చేయకండి. అమ్మగారికి మొహం చూపించలేను, పురుగులు పడిపోతాను బాబు, మీ పాదాలు పట్టుకుంటాను, మీ వాళ్ళ కాళ్ళకు దండం పెడతాను అంటూ వలవల ఏడుస్తూ కాళ్ళు అట్టుకోబోయింది. చీ ఏమిటా ఏడుపు, నా మాటను అమ్మగారికి తెలియదు, నా మాట నమ్ము. ఇలా చూడు, నీ కొడుకుని పెంచి పెద్దోడిని చేసుకోవాలని లేదా, వాడికి చదువు సంధ్యలు అక్కర్లేదా? మా ఇంట్లో ఉంటే నీకేం లోటు? నీకెప్పుడు కావలసిన నన్ను డబ్బులు అడుగు, ఇప్పుడు ఇవ్వమంటావా చెప్పు. అడిగి తీసుకోవాలి కానీ ఇంత మొండి పట్టుబడతావే. సత్యనారాయణ బట్టల స్టాండ్ దగ్గరికి వెళ్ళి ప్యాంటు జేబులోంచి పర్సు తీసి 10 రూపాయల నోటు తీసి కన్నమ్మ చేతిలో పెడుతూ, ఇదిగో ఎందుకైనా ఉంటుంది, ఉంచుకో, తర్వాత మళ్ళా ఇస్తాలే, తీసుకో కన్నమ్మ
అని ఒక 10 రూపాయల నోటు తీసి కన్నమ్మ చేతిలో పెట్టింది. పెట్టాడు సత్యనారాయణ. బిక్క చచ్చి నుంచున్న కన్నమ్మ నోటును పురుగును విదిలించేసింది. మీకు డబ్బుంటే ఉండనివ్వండి బాబు, నన్ను బలవంతం చేయడానికి మీకు హక్కు లేదు. నాకు మీరిచ్చే రూపాయలు వద్దు, నా కొడుక్కి ఇలాంటి చదువు సంధ్యలు వద్దు. బతకలేకపోతే ఆడిని నూతిలో ఎత్తేసి నేను నూతిలో దూకేస్తా. నేను చెడ్డముండను కాదు బాబు, ఇప్పుడే నా దారి నింబోత. ధైర్యంగా సత్యనారాయణ చేయి విదిలించేసుకుని గుమ్మం దాటింది. కొడుకుని ఎత్తి ఒళ్ళో పెట్టుకుని, నాయన ఎంకన్న మన కష్టాలు తీరవురా తండ్రి అంటూ గుండెలు అవిసేలా ఏడుస్తూ కూర్చుంది. కొయ్యబారిపోయిన సత్యనారాయణ కదిలి గుమ్మంలోకి వచ్చాడు. ఇదిగో మాట, అయిందేదో అయిందిలే, నాదే తప్పు, నువ్వు ఇలాంటి దానివని నాకు తెలియదు, మర్చిపో. అమ్మగారికి మాత్రం చెప్పకు, చాలా గొడవ వస్తుంది మా ఇద్దరికి. నా మాట జ్ఞాపకం ఉంచుకో, అమ్మగారికి ఒక్క మాట కూడా చెప్పకు, రెట్టించి మరీ చెప్పి వెళ్ళిపోయాడు. కన్నమ్మ కంటి మీద కునుకు లేదు. వరండాలో లైటు ఉంచుకుని తెల్లారులు రాయిలా కూర్చుంది. మరి దీని తరువాయి భాగం మనం కొద్దిసేపట్లో విందాం. థ్యాంక్ యూ.